So we would like to invite on this stage Agni Sai Kumar to invite a great personality. Good evening, Singapore. Mega star, star, star. కష్టే పలే అనే సిద్ధాంతాన్ని పునాదిరాళ్లుగా చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్న అభిలాషతో తన సినీ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా బందీ అయిన మన విజేత, గ్యాంగ్ లీడర్, మగ మహారాజు, యముడికి మొగుడు, ఠాగూర్ శంకర్ దాదా. ఇలా ఒకటా రెండా అలా పదునెక్కిన కత్తి లాంటోడు మన అన్నయ్య. మనకన్నా ముందు పుడితే అన్నయ్య అవుతాడు, కానీ మన అన్నయ్య మాత్రం ఎందరో అభిమానుల గుండెల్లో నిలిచి ఆపద్బాంధవుడయ్యాడు. అభిమానం ఆకాశమంతా, ఉత్సాహం ఉప్పెనంత. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, పుడితే పుట్టాలిరా చిరంజీవంత. ఆ చిరునవ్వు ముందు మణి మాణిక్యాలు, ఏ పాటంతా గోరంతా. అన్నయ్య 150 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఇప్పుడు మీ రాక కోసం ఎదురు చూస్తోంది మన సింగపూర్ అంతా. మీ కరతాళ ధ్వనులతో మన సుప్రీం హీరోకి పలకాలంతా స్వాగతం, శుభస్వాగతం, మెగా స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్. మాట్లాడే ముందు స్టార్ 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 అది మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈ సింగపూర్కి అన్నయ్యకి 36 సంవత్సరాల క్రితం సంబంధం ఉంది. ఒక సినిమా ఇక్కడ చేశారు, ఆ సినిమా పేరే లవ్ ఇన్ సింగపూర్. అనే 36 సంవత్సరాల క్రితం సింగపూర్కి సంబంధం ఉంది. నేను ఆ విషయం అడగబోతాను, ఉండండి. మీరు 36 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చారు కదా? అవును. అప్పుడు సింగపూర్ ఎలా ఉంది, ఇప్పుడు సింగపూర్ ఎలా ఉంది? ఒక సింగపూర్ డాలర్కి $3.5 లేదా మ్యాక్సిమం $4, ఇప్పుడు $50. అంత అభివృద్ధి సాధించింది, దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు, సౌత్ ఇండియన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాన్ని పణంగా పెట్టి సింగపూర్ అభివృద్ధి అవడానికి మీరందరూ కారణం. ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగారు, చిరంజీవి గారు ఇంత అందంగా ఉన్నారు, ఏం తింటున్నారు అని అడిగారు. నేను చెప్పా, ఆగండి, నేనేం చెప్పానంటే, అల్లు అరవింద్ గారిని చూసి, మరి అల్లు అరవింద్ గారు వాళ్ళ సిస్టర్ని చూసి, అంటే మా వదిన సురేఖమ్మ పెట్టే ఆ ఫుడ్ తిని ఇంత అందంగా ఉన్నారని చెప్పాను. మావిడి కూడా పెడుతుంది నాకు, నేను కూడా అందంగానే ఉన్నాను, ఎప్పుడు నన్ను ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ అన్నయ్య. కాదు అంటే నేను అందుకే సింగపూర్ మీకు ఉన్న అభిమాన సంబంధం ఏంటి అనేది అది అందుకోసం అడగడానికి వచ్చాను. సో లక్ష్మి కూడా అక్కడ ఎదురు చూస్తుంది, మీరు తగులుకోండి. ప్రతి ఒక్కరికి దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ నుంచి విచ్చేసినటువంటి 51 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పెద్దలకు, ఇతర ఆహ్వానితులకు, సింగపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సైమా అవార్డ్స్ ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో పాటు ఈ ఆనందం పంచుకోవడానికి వాళ్ళు దోహదపడ్డారు. అలాంటి సైమాకు మొట్టమొదటిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆలీ అడిగినట్లుగా సింగపూర్ నేను మొట్టమొదటగా ఏదైనా ఒక విదేశీ యాత్ర చేశాను, ఒక ఫారిన్ కంట్రీకి వచ్చాను అంటే కనుక నా లైఫ్లో అది మొట్టమొదటి సింగపూర్. 1979లో లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమా షూటింగ్ నిమిత్తం నిజంగా వచ్చి ఈ సింగపూర్ లవ్లో పడిపోయాను. ఈరోజు కూడా అదే లవ్ కంటిన్యూ అవుతుంది. నేను ఎక్కువగా అత్యధికంగా వచ్చినటువంటి విదేశం, ఫారిన్ కంట్రీ ఏదైనా ఉందంటే కనుక అది సింగపూర్ అని నేను చాలా ఘంటాపదంగా చెప్పగలను. ఈ సిటీ తోటి నాకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలతోటి, ఇక్కడ ప్రేక్షకులతోటి, ఇక్కడ అభిమానులతోటి నాకు అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, అలాంటి అనుబంధం ఉంది. ఆ రకంగా మరొక్కసారి ఈ రోజున వచ్చి మీ అందరి సమక్షంలో ఈ రకంగా నేను ప్రస్తావించడం, ఈ రకంగా సంభాషించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి అవకాశం కల్పించిన సైమాకు, అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైమా చూస్తుండగానే ఈ రోజున గత 5 సంవత్సరాల బట్టి విదేశాలలో వేదిక చేసుకుని ప్రతి ఒక్కరిని ఎవరైతే కనుక అర్హులు ఉన్నారో, ఎవరికైతే సామర్థ్యం ఉందో, ఎవరైతే కనుక అద్భుతమైనటువంటి నటినట్లుగాను, సాంకేతిక నిపుణులుగాను, లేకపోతే అన్ని రకాల వాళ్ళ రంగాల్లో వాళ్ళ ప్రతిభను చాటుతున్న వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఆ రకంగా ఇలాంటి వేదికల మీద వాళ్ళు ఈ అవార్డులు ఇవ్వటం చూస్తుంటే ఇది ఏ ఇంటర్నేషనల్ లెవెల్కి, ఏ స్థాయికి కూడా తగ్గనది ఈ సైమా అనిపిస్తుంది. మనకు తెలిసి ఐఫా అవార్డ్స్ ఆ రకంగా మనకి భారతదేశంలో అత్యున్నతంగా వాళ్ళు విదేశాల్లో జరుపుతూ ఉంటే అదే స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ రోజున సైమా కూడా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి 4 భాషలకు సంబంధించినటువంటి కళాకారులకి ఈ రకమైన అవార్డులు ఇవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ సింగపూర్లో ఇది ఇంత అత్యద్భుతంగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ వాళ్ళ సహకారం కూడా ఎంతో మాకు ఉన్నది అని వాళ్ళు చెప్తుంటే కనుక చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా సింగపూర్ ప్రజలతో పాటు సింగపూర్ ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫంక్షన్స్ ఖచ్చితంగా జరగాలి. ఒక అవార్డు అన్నది ఎంత ఉత్సాహాన్ని, ఎంత ఉల్లాసాన్ని, ఎంత శక్తిని, ఎంత స్ఫూర్తిని ఇస్తుందని నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కళాకారులు అయితేనేవి, నటినట్లు అయితేనేవి, ఎవరైతే ఒక సాంకేతిక నిపుణులు అయితేనేవి, రచయితలు అయితేనేవి, ఏ శాఖ వారైనా సరే వాళ్ళు అత్యున్నతమైనటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ శాఖ ద్వారా చూపించినప్పుడు వాళ్ళని గుర్తించి ఆ రకంగా అవార్డులు ఇవ్వటం అన్నది వాళ్ళకి అత్యంత స్ఫూర్తి. ఆ రకంగా ఇంతమందిని ఈ ప్రాంత సింగపూర్కి తీసుకువచ్చి వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరుస్తున్నందుకు నిజంగా ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత శ్రమను కూడా ఓర్చి ఆ రకంగా అత్యద్భుతంగా కళ్ళలో పండుగగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి సైమా, దాని వెనుకున్నటువంటి విష్ణు, వారి యొక్క టీంకి నేను సంపూర్ణంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది అర్హత ఉన్నవాళ్ళు, ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ రోజున అవార్డులు పొందారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నేను శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.